हेलो फूडीज वेलकम बैक टू स्माइली चैनल टुडे स्पेशल पुदीना पचड़ी एला तैयार चेसुकोवालो इप्पुडु चूसेदाम पदंडी मुंदुगा आयिल कोत्तिमीर पच्चिमिर्ची टमाटोस शनगपप्पु मिनपप्पु धनियालु जीलकर्र कोद्दिगा पसुपु कोद्दिगा उप्पु नालुगु वेल्लुल्लि रेब्बलु चिंतपंडु बेल्लम నువ్వుల పొడి పల్లీల పొడి చివరిగా పుదీనా ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఓ ప్యాన్ పెట్టేసుకోవాలి అందులో ఒక స్పూన్ శనగపప్పు ఇలా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ మినపప్పు సన్నని మంటపై వీటన్నింటిని వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర వీటిని కూడా వేసేసి ఇలా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసి చల్లార పెట్టుకోవాలి అది చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసేసి మిక్సీ చేసి ఈ పొడిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే pan లో pan వేడెక్కగానే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందులో ఐదారు పచ్చి మిరపకాయలు తర్వాత ఫ్రెష్ గా కడిగేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసేసుకోవాలి ఈ ఆయిల్ లో వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు టమాటాలను ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని వీటిని కూడా వేసేసి ఇలా ఫ్రై చేస్తూ మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి కాసేపు అయిన తర్వాత మూత తీసేస్తే ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ప్లేట్ లోకి తీసి చల్లార పెట్టుకోవాలి ఈ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి దీన్ని వేసేసుకోవాలి ఇందులో వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు టేస్ట్ కి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేయించిన నువ్వుల పొడి వేయించిన పల్లీల పొడి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా తర్వాత బెల్లం వేసేసి ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలి చూడసారిగా ఎంతో టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి రెడీ హెల్తీ అండ్ టేస్టీ పచ్చడి